నాడి జ్యోతిష్యం కేవలం మీ బొటని వేలు ముద్ర సహాయంతోనే మీ పూర్వజన్మ దగ్గర నుంచి ప్రస్తుత జన్మ అంతం వరకు మొత్తం జీవిత రహస్యాన్ని చెప్పే స్థలం ఎక్కడుందో తెలుసా? వైదేశ్వరన్ కోయిల్. ఈ వైదేశ్వరన్ కోయిల్లో మీకు పలానా ప్రాబ్లం ఉంది, పెళ్లి కావట్లేదు, లేకపోతే పిల్లలు పుట్టట్లేదు, లేకపోతే పలానా ఫారిన్ ఛాన్స్ కావాలనుకుంటున్నారా, లేకపోతే మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే అర్జెంటుగా కుంభకోణంలోని వైదేశ్వరన్ కోయిల్కి వెళ్ళండి, మీ నాడి జ్యోతిష్యాన్ని చెప్పించుకోండి. అదుర్స్ ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయి, దానితో పాటు పక్కన బెల్ ఐకాన్ కొడితే అన్ని నోటిఫికేషన్లు వస్తుంది. కమ్ ఆన్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్. ఈ వైదేశ్వరన్ కోయిల్ టెంపుల్లో ఈశ్వరుణ్ణి వైద్య నాదార్గా వైదేశ్వరన్గా కొలుస్తారు. వైద్య అంటే డాక్టర్, ఈశ్వర అంటే దేవుడు, గాడ్ అనమాట. ఇంకొక పేరుగా గాడ్ ఆఫ్ హీలింగ్ అని పేరు వచ్చింది. అంటే ప్రతి ఒక్కరికి ఏదైనా జబ్బులు ఉంటే దానిని నయం చేసే విధంగా గాడ్ ఆఫ్ హీలింగ్ అనే పేరు వచ్చిందనమాట. వైద్య నాదార్ అనే పేరు, వైదేశ్వరన్ అనే పేరు ఆ విధంగానే వచ్చింది. ప్రతి ఒక్కరు ఏదైనా పలానా స్కిన్ డిజీజెస్కి బాధపడుతూ ఉంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క కొన్ని పద్ధతులను పాటిస్తే వాళ్ళకి జబ్బులు నయమవుతాయనేది నమ్మకం. ఈ ఆలయం లోపల సిద్ధమిర్థం అనే టెంపుల్ ట్యాంక్ కూడా ఉన్నది. అక్కడ వైదేశ్వరుణ్ణి దర్శించుకోక ముందర ఈ కోనేరులో నిండా మునిగి దాని తర్వాత దర్శించుకోవడం అనేది ఇక్కడ ఆనవాయితీ. అంతేకాకుండా ఒక చిన్న బిల్లపు ముక్క ఇస్తారు, ఆ నీళ్ళల్లో కోనేరులో బాగా ఇలా పిసికి వేసేసి దాన్ని వదిలేయమంటారు. దీని ద్వారా కొన్ని చర్మ రోగ వ్యాధులన్నింటినీ నివారించబడుతుందనేది వీరి నమ్మకం. అంతేకాకుండా కొన్ని మిరియాలు ఉప్పు చేతిలో పెడతారనమాట. దానిని మనం దిష్టి తీసినట్లుగా మన తల చుట్టూరా ఒక 3 సార్లు తీసుకొని వేసేస్తే అది కూడా ఒక టైప్ ఆఫ్ నమ్మకం అనమాట. అంతేకాకుండా చందన్ అంటే శాండల్వుడ్ పౌడర్లో సాఫ్రాన్ కలిపి వేసిస్తారనమాట. ఇదొక టైప్ ఆఫ్ పద్ధతి. ఇలా రకరకాలుగా ఇక్కడ నమ్ముతున్నారు. వైదేశ్వరన్ టెంపుల్ ద్వారా ఎక్కడ ఎవరైనా కానీ వెళ్ళి ఈ విధంగా పద్ధతులు చేస్తే వాళ్ళకు ఉన్న జబ్బులన్నీ నయమవుతాయనేది. ఈ లొకేషన్ అనేది సిర్కజీ అనే ప్లేస్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చెన్నై నుంచి 235 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చిదంబరం అనే ప్లేస్ నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తంజావూరు నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మైలదుతురై అనే ప్లేస్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఈ ప్లేస్ అనేది ఉన్నది. ఈ విలేజ్కి పామ్ లీఫ్ ఆస్ట్రాలజీ అంటే నాడి ఆస్ట్రాలజీ, నాడి జ్యోతిష్యం అనే పేరు కూడా ఉందన్నమాట. ఎందుకంటే తాళపత్ర గ్రంథాల్లో మన తాతల ముత్తాతల కాలం నుంచి ఎప్పటి నుంచో ఆ గ్రంథాలలో మనకు జీవిత రహస్యం, మనకు ఏం జరిగింది, పూర్వం, భవిష్యత్తు, వర్తమాన కాలం అన్నిటి గురించి రాసి ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడికి చాలామంది వచ్చి జ్యోతిష్యం చెప్పించుకుంటూ ఉంటారు. ఆలయం లోపల 200 రూపాయలకే జ్యోతిష్యం చెప్తాం, మా దగ్గరికి రండి, 100 రూపాయలకే జ్యోతిష్యం చెప్తాం, మా దగ్గరికి రండి అని చెప్పి చాలామంది మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు. 100కు 100% కరెక్ట్గా చెప్తాం సార్ అని కూడా చెప్తుంటారు. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మీ మూల్యాన్ని చెల్లించుకోవద్దు. కరెక్ట్ అయినటువంటి ప్రాపర్ ఒకే ఒక పర్సన్ని పట్టుకొని వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. ఇక్కడ 2 రకాల జ్యోతిష్యం అనేది చెప్తారు. ఒకటి అగస్త్యముని వాళ్ళు రాసిన జ్యోతిష్యం అనమాట తాళపత్ర గ్రంథాల్లో. ఇంకొకటి వచ్చేసి శివనాడి జ్యోతిష్యం, శివుడు పార్వతికి చెప్తుండగా వాళ్ళు తాళపత్ర గ్రంథాల్లో మహామునులు రాసిన జ్యోతిష్యాన్ని శివనాడి జ్యోతిష్యం అంటారు. ఇక్కడ రీసెంట్గా మా బంధువులు అక్కడికి వెళ్ళి శివనాడి జ్యోతిష్యం చెప్పించుకొని వాళ్ళ దగ్గర నుంచి ఈ మ్యాటర్ అంతా కలెక్ట్ చేసి వీడియో రూపంలో మీకు తెలియజేయబడుతుందన్నమాట. శివనాడి జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే మగవారైతే కుడి బొటని వేలు ముద్ర అడుగుతారు, ఆడవాళ్ళు అయితే ఎడమ చేయి బొటని వేలు ముద్రని అడుగుతారనమాట. ఆ ఫింగర్ ప్రింట్స్ ద్వారా వాళ్ళ దగ్గర చాలా రకాల తాళపత్ర గ్రంథాల్లో మ్యాచింగ్ అయ్యేటువంటి ప్రొఫైల్స్ పేర్లని చదువుతూ ఉంటారు. మీ పేరు, మీ నాన్నగారు, మీ అమ్మగారి పేరు కలిసినప్పుడు, ఇంటి పేరుతో సహా కలిసినప్పుడు యాస్ అవునండి ఇది మా పేర్లు అని చెప్పితే దానికి సంబంధించి ఒక తాళపత్ర గ్రంథం ఆకు మీద మీ బయోడేటా, జీవిత రహస్యాలు, పూర్వజన్మలో మీరేం చేశారు, ప్రస్తుతం మీకేం జరుగుతుంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఇక్కడ 12 కాండాలుగా విభజించారు. ఆ 12 కాండాల్లో ఏం చెబుతారు అనేది రాసి ఉంటుందన్నమాట. మీకు ఏది కావాలి, మీరు పలానా దానికోసం వెళ్ళారంటే దానికి సంబంధించి అడిగితే దానికి సంబంధించి చెబుతారు. లేదు మాకు 12 కాండాలు మొత్తం గురించి కావాలి అంటే దానికి సంబంధించి మొత్తం చెబుతారు. కాకపోతే డబ్బులు కొంచెం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. దాన్ని క్లియర్గా రాసి కూడా ఇస్తారనమాట. మీకు ఏం జరుగుతుంది, ఏం పలానా పరిహారం కావాలనుకుంటే దోష పరిహారానికి ఏం చేయించుకోవాలి, ఇలాంటివి కూడా రాసి మీకు
ఇస్తారనమాట. ఇప్పుడు ఆ కాండాల్లో ఏముంది, ఆ 12 కాండాలు ఏంటి అనేది మనం 1 by 1 చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి కాండం, మీ పేరు, తల్లిదండ్రుల పేరు, భార్య లేక భర్త పేరు, ఇప్పటి ప్రస్తుత పరిస్థితి, ఉద్యోగ వివరాలు, అన్నదమ్ముల సంఖ్య, అక్కా చెల్లెల సంఖ్య మరియు పిల్లల వివరాలు. రెండవ కాండం, డబ్బు, చదువు, కళ్ళు, కుటుంబం. మూడవ కాండం, అన్నదమ్ముల సంఖ్య, అక్కచెల్లెల సంఖ్య, వారి భవిష్యత్తు, ఐక్యమత్యము, డబ్బు, సహాయం, ఆస్తి, వ్యాపారం, భవిష్యత్తులో అందరూ కలిసి ఉంటారా లేక పీడిపోతారా. నాలుగవ కాండం, తల్లి వివరాలు, ఇల్లు, వాహనం, స్థలం వివరాలు, ఇల్లు కట్టే ప్రాప్తం ఉందా, స్థల ప్రాప్తం, వాహన ప్రాప్తం ఉన్నాయా అనేది ఇందులో తెలుస్తుంది. జీవితంలో సంతోషంగా ఉంటారా లేదా అనేది కూడా ఇందులో తెలుస్తుంది. ఐదవ కాండం, పిల్లలు, భవిష్యత్తులో పిల్లలు పుట్టడం, పిల్లలు కలగనందుకు కారణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, పిల్లల భవిష్యత్తు, ఎంతమంది పిల్లలు పుడతారు, అసలు పుడతారా లేదా అనే వివరాలు కూడా ఇందులో ఉంటాయి. ఆరవ కాండం, జబ్బు, కోర్టు కేసులు, విరోధాలు, వీటిని నివారించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు. ఏడవ కాండం, వివాహము, విషయం, ఎప్పుడు వివాహం అవుతుంది, అబ్బాయి లేదా అమ్మాయి వివరాలు, జాతక చక్రము, ఎంత దూరంలో సంబంధం కుదురుతుంది, బంధువుల కాదా, వివాహానంతరం భార్య వారి భవిష్యత్తు, భర్త భవిష్యత్తు, జీవితం గురించిన వివరములు. ఎనిమిదవ కాండం, జీవితకాలం, ప్రమాదాలు, మరణించే స్థలం, వయస్సు, సమయం, మరణించు రోజు, లగ్న ముహూర్తం, మీరు ఎప్పుడు చనిపోతారో కూడా ఈ కాండంలో రాసి ఉంటుందన్నమాట. తొమ్మిదవ కాండం, తండ్రి భవిష్యత్తు, అదృష్టం, గుడి దర్శనం, గుడి నిర్మాణ ప్రాప్తం, గురూజీ ఉపదేశం. పదవ కాండం, ఉద్యోగం, వ్యాపార భవిష్యత్తు, స్థల మార్పిడి, ఉద్యోగంలో వ్యాపారంలో మంచి చెడులు. పదకొండవ కాండం, ధనలాభం, రెండవ వివాహం, దాని వలన లాభాలు. పన్నెండవ కాండం, డబ్బు ఖర్చు, విదేశీ పర్యటన, మరో జన్మ, నిద్రభాగ్యం, మోక్షం ఉన్నదా. పై విధంగా 12 కాండాలు జీవితానికి సంబంధించి, వీటిని సామాన్య కాండాలు అంటారు. ఈ 12 కాండాలు మీకు ఇష్టమైన కాండాన్ని మీకు తెలుసుకోవచ్చు. ఇవి కాక ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన కాండాలు ఇంకొక 4 ఉన్నాయి. అవేంటంటే శాంతి కాండం, దీక్ష కాండం, ఔషధ కాండం, దిశభుక్తి కాండం. ఇవేందంటే పూర్వజన్మలో మనం చేసిన పాపాలకు పరిహారం సూచించే ఈ శాంతి కాండం అన్నమాట. ఒకటి శాంతి కాండం అంటే, రెండవది వచ్చేసి దీక్ష కాండం. మంత్రం గురించి చెప్పుట, ఏ మంత్రాన్ని ఉపయోగించి తాయెత్తు చేసి ధరించుకుంటే తన కార్యం, కుటుంబంతో ఉన్న కార్యం విజయవంతం అవుతుంది, చెడ్డ కళల నుండి రక్షణ కలుగుతుంది అనేదాన్ని తెలిపేది ఈ దీక్ష కాండం అనమాట. మూడవది వచ్చేసి ఔషధ కాండం. ఎటువంటి జబ్బునైనా, దీర్ఘకాల రోగాలకు, ఎంతకీ నయం కాని రోగాలకు ఔషధాన్ని తెలుపుతారు. ఇంకోటి వచ్చేసి దిశభుక్తి కాండం. ఎటువంటి జబ్బునైనా, దీర్ఘకాల, ఇప్పుడు నడుస్తున్న దిశ నుంచి గురించి ఫలితాలు చెబుతారనమాట. ఇలా రకరకాల కాండాలకి ఉన్నాయి. ఫలానా మీరు పర్టికులర్గా నాకు ఈ సంబంధించిన గురించి చెప్పండి అంటే 3000 రూపాయలు అనేది ఛార్జ్ చేస్తారు. లేదు, నాకు 12 కాండాల గురించి మొత్తం వివరణ కావాలి, నా బయోడేటా మొత్తం, పూర్వజన్మ రహస్యాలు, ఫలితాలు, లేకపోతే ఇంకొక వగైరా వగైరా, ఇప్పుడు నాకు ఫలానా ఏం జరుగుతుంది, నేను ఎప్పుడు చనిపోతాను, మొత్తం పిల్లలు ఎన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే 1-2000 ఎక్స్ట్రా రూపాయలు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే 5000 రూపాయలకి మొత్తం ఈ వివరణ అనేటి రాసి కూడా మీకు ఇస్తారనమాట. ఇక్కడికి నేరుగా వెళ్ళిన వారు ఇంకొకరి డీటెయిల్స్ కూడా కనుక్కొని వాళ్ళకి సమాచారాన్ని అందజేసే అవకాశం ఉంటుంది. పేపర్లో ఫింగర్ ప్రింట్స్ని ఫోటో తీసి పంపిస్తే వాళ్ళు ఆ డీటెయిల్స్ అన్నిటినీ రాసి పంపిస్తారనమాట. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉన్నది. కాకపోతే ఇక్కడ రోజుకి 2 మనుషుల్లో జీవిత రహస్యాలు మాత్రమే చెప్తారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఇది ఇంతక టైం టేబుల్ ప్రకారం టైమింగ్స్ అని చెప్పాను. ఇక్కడ వ్యక్తిగతం అనమాట. ఎవరికి వారు ఇండిపెండెంట్గా మీరు నమ్మి, మీరు నాకు నమ్మకం ఉంది, ఇది ఇక్కడ ఈ జ్యోతిషం జరుగుతుంది అని ఉంటే వెళ్ళండి, చెప్పించుకోండి. కొంతమంది ఇవంతా మోసం, ఇవన్నీ నిజం కావు, ఫేక్ అని అంటుంటారు. ఇది ఇట్స్ ఇండిపెండెంట్ ఇండివిజువల్ చాయిస్ అనమాట. ఇది మీ ఇష్టం. అండ్ ఈ వీడియో రూపంలో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని చెప్పి నేను నమ్ముతున్నాను. అంతేకాకుండా మీరు కూడా ఇలాంటి విలువైన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే అర్జెంటుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. దాంతోపాటు ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళందరికీ కొంచెం షేర్లు చేయండి. ఈ వీడియో అందరికీ రీచ్ అవ్వడం కోసం కొంచెం లైక్ బటన్ కొట్టండి. ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అర్జెంటుగా కామెంట్ పెట్టేసేయండి. నేను మీ అదుర్స్ సైనింగ్ ఆఫ్. బాయ్.